అచరాపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం ఐకేపీ వీఓఏ నిర్వధిక సమ్మె కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ వీకేపీ వీఓఏ సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, 10 లక్షల సాధారణ బీమా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సర్ఫ్ నుంచి ఐడి కార్డులు ఇవ్వాలని, గ్రామ సంఘం గ్రేడింగ్తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాలో జమ చేయాలని, వీఓఏలతో ఆన్లైన్ పనులు చేయించకూడదని, వీఓఏలపైన మహిళా సంఘం ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున ఎస్హెచ్జీలకు విఎల్ఆర్ అభయహస్తం డబ్బులు చెల్లించాలని, ఎస్హెచ్జీ వీఓ లైవ్ మీటింగ్లు రద్దు చేయాలని, అర్హులైన పీఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలని, ఈ డిమాండ్స్ అన్ని సాధించే వరకు ఈ సమ్మెను విరమించేది లేదని ఏఐటీసీ తరపు నుంచి మీ అందరికీ పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని, అదేవిధంగా ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జి రామకృష్ణ, సహాయ కార్యదర్శి సయ్యద్ రఫీ, సంఘం కృష్ణమూర్తి, మహిళా మండలి నుంచి చీపుల సత్యవతి షేక్, రిజ్వానా షేక్, దిల్షాద్ పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ అసరాబేట మండలంలో ఉన్నటువంటి మా ఏఐటీసీ పార్టీ కూడా మీ సమస్యల మీద మేము మీ అంటుండి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ అంటుండి మీ యొక్క సమస్యల మీద ముందుకు రావడానికి మా పార్టీ ఏఐటీసీలో మేము సిద్ధంగా ఉన్నట్టు ఈ యొక్క మీ అందరికీ కూడా అసరాబేట మండల పార్టీ తరఫున ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.